పౌర్ట హైదరాబాద్ స్టూడియో. ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త. ఏపీ డిఎస్సి రిక్రూట్మెంట్ కు షెడ్యూల్ విడుదల చేసింది ప్రభుత్వం. రేపు నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు. టెట్కమ్ టిఆర్టీ పరీక్షతో ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ చేపడుతున్నామని స్పష్టం చేశారు మంత్రి. డిఎస్సికి నవంబర్ 1 నుంచి 16 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. వచ్చే నెల 1 నుంచి 15 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. నవంబర్ 17 నుంచి అభ్యర్థులకు ఆన్లైన్లో మాక్ టెస్టులు నిర్వహిస్తారు. 19 నుంచి 24 వరకు పరీక్షా కేంద్రాల ఎంపిక ఉంటుంది. నవంబర్ 29 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్కు అవకాశం కల్పిస్తారు. డిసెంబర్ 6, 11, 12, 13 డిఎస్సి పరీక్షలుంటాయి. 6, 10 తేదీల్లో నాన్ లాంగ్వేజెస్కు స్కూల్ అసిస్టెంట్ రాత పరీక్ష, డిసెంబర్ 11 లాంగ్వేజెస్లో స్కూల్ అసిస్టెంట్ రాత పరీక్ష నిర్వహిస్తారు. 12, 13 తేదీల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ రాత పరీక్ష పెడతారు. డిసెంబర్ 14, 26 తేదీల్లో టీచర్స్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ప్రిన్సిపల్ పరీక్షలుంటాయి. డిసెంబర్ 15 పీఈటీ, మ్యూజిక్, క్రాఫ్ట్ అండ్ ఆర్ట్స్, డ్రాయింగ్ రాత పరీక్షలుంటాయి. డిసెంబర్ 27 లాంగ్వేజ్ పండిట్స్, డిసెంబర్ 28 నుంచి జనవరి 2 వరకు సెకండరీ గ్రేడ్ టీచర్స్ రాత పరీక్షలు నిర్వహిస్తారు. 10, 2018 ఈ నోటిఫికేషన్ డేట్. ఈ పేమెంట్ ఆఫ్ ఫీజ్ త్రో పేమెంట్ గేట్వే, ఇది 1, 11, 2018 నుంచి 15, 11, 2018 మొత్తం 15 రోజులు. అలాగే ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్, అది 1, 11, 2018 నుంచి 16, 11, 2018, ఇది ఒక 16 డేస్. తర్వాత ఈ హెల్ప్ డెస్క్ సర్వీసెస్ డ్యూరింగ్ వర్కింగ్ అవర్స్ కూడా రేపు 1 తారీఖు నుంచి 12 తారీఖు వరకు ఈ స్టార్ట్ అవుతున్నాయి. 11, 1, 2018 నుంచి 12, 1, 2019 జనవరి 12 వరకు ఈ హెల్ప్ లైన్ స్టార్ట్ అవుతుంది. ఆప్షన్ ఆఫ్ సెంటర్స్ 19, 11, 2018 నుంచి 24, 11, 2018 మొత్తం 6 రోజులు. అలాగే మనం ఇది ఆన్లైన్ ఎగ్జామినేషన్ పెడుతున్నాం కాబట్టి కొన్ని మార్క్ టెస్టులు కూడా మనం గతంలో కూడా పెట్టుకున్నట్టుగా ఈసారి ఆన్లైన్ మార్క్ టెస్ట్ అవైలబిలిటీ కూడా పెట్టాం. అది 17th 11 నుంచి ఆ మార్క్ టెస్ట్ అవైలబిలిటీ ఉంది. అలాగే డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ వచ్చి 29, 11 ఆన్వర్డ్స్ ఈ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవటం. ఇక ఎగ్జామినేషన్ కండక్ట్ ఆఫ్ రిటర్న్ టెస్ట్, ఈ టిఆర్టీ 2018 అండ్ టెట్కమ్ టిఆర్టీ మొత్తం ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఏంటంటే స్కూల్ అసిస్టెంట్స్ నాన్ లాంగ్వేజ్ 6, 12, 2018 అలాగే 10, 12, 2018 రెండు రోజులు ఈ స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్ జరుగుతూ ఉంది. అలాగే స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ ఇది 11, 12, 2018 ఒకరోజు. డిఎస్సికి వయోపరిమితి 2 ఏళ్ల పాటు పొడిగించింది ప్రభుత్వం. ఎస్సీ ఎస్టీ బీసీల వయోపరిమితి 49 ఏళ్లకు, జనరల్ కేటగిరీలో 42 నుంచి 44 ఏళ్లకు పొడిగించింది.